నానీ గురించి మాట్లాడడానికి వస్తే నేను మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఈ రాష్ట్ర ప్రజలకు నా అభిమానులకు అందరికీ తెలియజేసేది ఏంటంటే అవును నానీ నాకు సన్నిహితుడే నేను అందులో నేను కాదనే విషయం ఏమీ లేదు మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రోజు నానీ తెలుగుదేశం పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి మారడం వెనకాల నా ప్రోత్బలం ఉందని నేను నానీని డైరెక్ట్ చేసి నేనే స్క్రీన్ ప్లే నేనే దర్శకత్వం నేనే కథా రచయితగా తెలుగుదేశం పార్టీతో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నానీని నేను పార్టీ వదిలేసి వేరే పార్టీకి వెళ్ళేలా చేశానని అనుకోవడం ఇది సమంజసం కాదు ఇది కరెక్ట్ కాదు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నా స్టాండ్ ఏంటో నేను మొన్న కూడా వంశీ ఇష్యూలో నేను క్లియర్ గా అందరికి చెప్పడం జరిగింది నా కట్ట కాలేంత వరకు నాలో ప్రాణం ఉండేంత వరకు తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను పార్టీకి ఎప్పుడు నా అవసరం ఏ రూపంలో కావాల్సి వచ్చినా కూడా నేను ఆ బాధ్యతని నా పార్టీ వైపు మా పార్టీ వైపు మనందరి పార్టీ వైపు తప్పకుండా నేను తీరుస్తానని మీ అందరికి మనవి చేస్తున్నాను థాంక్యూ ఇందులో పెద్ద ఆరోపించాల్సిన ఎవరినో ఆరోపించాల్సిన ఇదేమీ లేదండి కొంతకాలం సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత అందరూ కలిసి ఉండగా నాతో పాటు కలిసి తిరుగుతూ ఉండగా నేనే నానీని డైరెక్ట్ చేస్తున్నాను నానీ తీసుకున్న ప్రతి నిర్ణయం వైపు నేనే ఉన్నాను అని అనుకోవడం సహజం నా బాధ్యతగా దాన్ని క్లియర్ చేయాలి కాబట్టి నేను ఈరోజు మీ అందరి ముందు దాన్ని క్లియర్ చేయడం జరిగింది నా ముందు ఎప్పుడు కొడాలి నాని గారు సంప్రదించారు ఎప్పుడు ఎప్పుడు నన్ను ఏమండి ఒకటి నేను గుడివాడ మీద నాకు ప్రత్యేకమైన మమకారం ఉంది ఎందుకనంటే తాతగారు పుట్టిన ఊరు అది మా అందరి ఊరు నిమ్మకూరు రీఆర్గనైజేషన్ జరిగే ముందు గుడివాడలో ఉండేది సో గుడివాడ అంటే ఓ ప్రత్యేకమైన దాన్ని ఏమంటారు ఓ ప్రేమ సో ఆ రోజు దాన్ని బట్టి గుడివాడ అనే టికెట్ మీద నేను గుడివాడ మీద ప్రేమనే చూపించానే తప్ప కేవలం నాని మీద ప్రేమ ఉందనుకోవడం అది తప్పు అందరికీ నమస్కారం మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకి దిగుతున్నామో ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నాము అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్పు స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు ఈ మాటలు నేను ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక తండ్రిగా ఈ దేశానికి ఒక పౌరుడుగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి ప్రజా సమస్యల మీద పోరాడండి రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి ఇది నా విన్నపం మాత్రమే ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.